లివర్ ఇది మనిషి శరీరంలోని అవయవాలలో చాలా ముఖ్యమైనది. ఇది దెబ్బతింటే మనిషి ప్రాణాలకే ముప్పు. కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడానికి, టాక్సిన్స్ తొలగించడానికి, శక్తిని నిలవ చేయడానికి పనిచేస్తుంది. కాలేయంలో కొంత మొత్తంలో కొవ్వు ఉంటుంది. అయితే ఈ పరిమాణం దాటితే కాలేయానికి ముప్పుగా మారుతుంది. కాలేయంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు అది ఫ్యాటీ లివర్ వ్యాధికి గురవుతుంది. ఈ వ్యాధిలో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్. జీవనశైలిలో మార్పులు చేయటం ద్వారా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని సులభంగా నయం చేయవచ్చు. కానీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను నయం చేయటానికి చికిత్స ఖచ్చితంగా అవసరం. శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభిస్తే వ్యాధిని సులభంగా నివారించవచ్చు. పొత్తి కడుపు చుట్టూ కొవ్వు చేరడం, ఉబకాయం, అధిక శరీర కొవ్వు స్థాయిలు, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం మొదలైనవి కనిపిస్తే ఫ్యాటీ లివర్ వ్యాధిగా అర్థం చేసుకుని వైద్యుడిని సంప్రదించాలి.